శ్రీలాలి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, శ్రీలాలి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, శ్రీలాలి ఉక్కు మహిళా విడుదల రజనీ గారి నాయకత్వం, శ్రీలాలి ఉక్కు మహిళా విడుదల రజనీ గారి నాయకత్వం, శ్రీలాలి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్. అందరికి నమస్కారం. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు మన రాష్ట్ర ప్రజలందరి కష్టాలను నేరుగా తెలుసుకోవడానికి మన జగనన్న రాష్ట్ర ప్రజల కష్టాలు తెలుసుకునే ఇచ్చాపురం నుంచి అటు విడుపులపాయ నుండి ఇచ్చాపురం వరకు కూడా ఒక సుదీర్ఘ పాదయాత్రను చేసి ప్రజా సంకల్ప యాత్ర అనే పేరుతో చేసి ఐదేళ్ళు అయినటువంటి సందర్భంలో ఈరోజు సిల్లూరుపేట పార్టీ ఆఫీస్లో నాయకులందరూ కూడా కలిసి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఈరోజు ఐదేళ్ల అయిన సందర్భంగా చేయడం జరుగుతూ ఉంది. మరి వైఎస్ఆర్ గారికి నివాళులు కూడా నాయకులందరూ కూడా కలిసి అర్పించడం జరుగుతుంది. అయితే ఈ సుదీర్ఘ ప్రజా సంకల్ప యాత్ర ద్వారా మన జగనన్న నేరుగా ఎండనక వాననగా ప్రజల కష్టాలను విని ప్రజల కష్టాలకు సంబంధించి వాళ్ళ కష్టాలను ఆలకించి ఆనాడు చంద్రబాబు నాయుడు ఏదైతే చంద్రబాబు నాయుడు గారి పాలనలో ప్రజలు ఒక దుర్మార్గపు పాలనలో ఏదైతే ఇబ్బందులు పడుతున్నారో ఆ ఇబ్బందులన్నింటినీ కూడా నేరుగా తెలుసుకొని ఆ ఇబ్బందులన్నింటినీ కూడా ఒక మేనిఫెస్టోలాగా జగనన్న రూపొందించి మరి ఆ సుదీర్ఘ పాదయాత్రలో ఈ రాష్ట్రంలోని పేద ప్రజలందరినీ కూడా కలుసుకొని వాళ్ళ కష్టాల ద్వారా రూపొందించినటువంటి ఈ మేనిఫెస్టో ద్వారా ఈరోజు రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆ మేనిఫెస్టోను చూస్తున్నటువంటి అనేక కష్టాలను ఒక సంక్షేమ పథకాలుగా రూపొందించి నవరత్నాలుగా రూపొందించి ఆ నవరత్నాలన్నీ కూడా ఈరోజు రాష్ట్ర ప్రజలందరికీ కూడా అందజేయడం జరుగుతూ ఉంది. మరి ఈ సంక్షేమ పథకాల ద్వారా ఇప్పటికే మన రాష్ట్రంలో దాదాపుగా 180,000 కోట్ల సంక్షేమాన్ని ఈరోజు మన రాష్ట్రంలో ఇస్తా ఉన్నాము. చాలా పెద్ద ఎత్తున బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలందరికీ కూడా ఈ సంక్షేమ పథకాలన్నీ కూడా పెద్ద ఎత్తున అందుతూ ఉన్నాయి. అలాగే ఏదైతే మన గౌరవ